శ్రీమాత్రే నమః జై గురుదేవ దత్త. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా గురించి నేను ఒకసారి పరిచయం చేసుకుంటాను. నా పేరు సత్య నందిరాజు. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నేను ఎందుకు పరిచయం చేసుకుంటున్నానంటే, మన వీడియోస్ కింద కామెంట్స్లో నన్ను వేరే పేర్లతో పిలిచి మీ వీడియోస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. అందుకని ఒక్కసారి నా పేరును పరిచయం చేసుకుందామని చెప్తున్నాను. అలాగే ఈ ఛానల్ని మనం ప్రారంభించిన ఉద్దేశం కూడా ధర్మ ప్రచారం జరగాలి అని. ఎందుకు ధర్మ ప్రచారం జరగాలి అంటే, ఈ కలియుగంలో మన చుట్టూరా ఉన్న వస్తువులన్నీ కూడా అధర్మాన్ని ప్రబోధించేందుకే ఎక్కువ శాతం ఉన్నాయి. మరి మనస్సు ధర్మాన్ని ఎలా పట్టుకుంటుంది అంటే, భగవంతుడికి సంబంధించి ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు శ్రవణం చేయడం ద్వారా, మననం చేయడం ద్వారా మనసు ధర్మాన్ని పట్టుకుంటుంది. అందుకే ఈ ధర్మ ప్రచారం. కాబట్టి నాతో పాటు మీ అందరూ కూడా ఈ ధర్మ ప్రచారంలో భాగం కండి. అదే మనల్ని, మన భావితరాన్ని రక్షించేది. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, అరుణాచలంలో నాకు జరిగినటువంటి ఒక దివ్యానుభవం. ఆ అనుభవం చెప్పే ముందు అసలు అరుణాచలానికి నాకు ఉన్న సంబంధం ఎలా మొదలైందో అది చెప్పుకొని అనుభవంలోకి వద్దాం. సుమారు 2008లో నేను మా అమ్మగారితో మా నాన్నగారితో అరుణాచలం వెళ్ళాను. దూరంగా అరుణాచలం వెళ్తున్నప్పుడే ఆ దూరం నుంచి ఆ అరుణాచలం యొక్క ఆ పర్వతపు ఆ అంచు అది కనబడడంతోనే నాలో ఒక రకమైనటువంటి అనుభూతి కలిగింది. కలిగి నేను అప్పుడే కారులో చెప్పేశాను, ఈ క్షేత్రానికి నాకు ఏదో ఒక సంబంధం ఉంది, అదే నన్ను మళ్ళీ మళ్ళీ ఈ క్షేత్రాన్ని దర్శనం చేయిస్తుంది అని చెప్పాను. ఆ రోజే అదే నిజమైంది. కానీ ఆ రోజు నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేదు, కొంచెం లేట్గా వెళ్ళాం. రమణాశ్రమంలో సుమారు ఒక అరగంట ఎంతో ఉన్నాం, ధ్యానం చేసుకుని వెళ్ళిపోయాం. తర్వాత దైవ దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. దాని తర్వాత 2010లో నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు అరుణాచలాన్ని పలుమార్లు దర్శించేటువంటి అదృష్టం దక్కింది. అక్కడ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండేవాడిని. వీకెండ్స్లో ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఒక రెండు జతలు బట్టలు తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం, అక్కడ అరుణాచలంలో కాసేపు చక్కగా అటు ఇటు తిరిగి ధ్యానం చేసుకోవడం. ఇలా అరుణాచలాన్ని దర్శనం చేసుకున్న సమయంలోనే ఒకసారి ఒక గొప్ప దివ్యానుభవం జరిగింది. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను లైన్లో ఉన్నాను దర్శనానికి అరుణాచలంలో. మనం జనరల్గా తిరుపతికి వెళ్ళినా వేరెక్కడికైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు దైవ దర్శనం చేసుకుందామని తాపత్రయపడుతుంటాం. గబుక్కున క్యూలో నుంచి ఫాస్ట్గా కదలం, ఎక్కువసేపు దేవుణ్ణి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే నేను కూడా ప్రయత్నిస్తూ అరుణాచలేశ్వరుడికి నమస్కరిస్తుండగా అక్కడ ఉన్న ప్రధాన పూజారి చూసి, అంటే తమిళంలో అన్నారు, నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఏంటి మీకు అంత దర్శనం కావాలన్నదా రా అని నా చేయి పట్టుకు లాక్కెళ్ళిపోయి ఆ క్యూ లైన్ వెనకాల వెళితే లఘు దర్శనం చేసుకోవడానికి ఒక ద్వారం ఉంటుంది. అంటే ఇది లఘు దర్శనం ద్వారం అయితే ఇలా మెయిన్ క్యూ ఉంటుంది, అటే అరుణాచలేశ్వరుడు స్వామివారు ఉంటారు. నన్ను ఇలా తీసుకువెళ్ళి ఈ లఘు దర్శనానికి ఎంట్రన్స్ ద్వారం దగ్గర నుంచోబెట్టి, అంటే స్వామివారు ఎదురుగా నుంచోబెట్టి, ఇప్పుడు చేసుకో దర్శనం, దర్శనం కావాలి, తెగ తాపత్రయ పడుతున్నావుగా అన్నారు పూజారి. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇదేంటి, నీ స్వామివారిని దర్శనం చేసుకున్నాను, చేసుకుందాం అనుకున్నా ఎక్కువసేపు ఇట్లా నుంచోబెట్టేశారే అని చెప్పి నాకు వంక ఆనంద బాష్పాలు మొదలవుతున్నాయి. కాసేపు ఆగిన తర్వాత స్వామి నేను వెళ్ళవచ్చా అని అడిగా. ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గుమాస్తా ఒక క్లర్క్ని నాకు కాపలా పెట్టి, ఈ అబ్బాయిని కలగకుండా చూసుకో, దర్శనం కావాలని తగ్గ ఉపలాట పడుతున్నాడు అని చెప్పి ఆయన నన్ను కాపలా పెట్టి సుమారు 55 నిమిషాలు నా చేత దర్శనం చేయించారు స్వామి. మీరు నమ్మగలరా? నాకు ఇంక మాటలు లేవు ఆ సమయంలో. ఏనాటి అరుణాచలం, కృతయుగం నాటి అరుణాచలం, ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు, అని పుట్టుక ఎవరికి తెలియదు. అటువంటి అరుణాచలేశ్వర దివ్యక్షేత్రంలో
నాకు 55 నిమిషాల ప్రత్యేక దర్శనం. అక్కడతో అయిపోలేదు, అది పొద్దున పూట మధ్యాహ్నం వరకు దర్శనం అయిపోయింది. ఇంకా అందరూ క్యూ లైన్ మొత్తం ఖాళీ అయిపోయాయి. నేను, ప్రధాన అర్చకులు, అరుణాచలేశ్వరుడు, ముగ్గురమే మిగిలాం గర్భగుడిలో. నాకు ఏం చేయాలో అర్థం కాల. స్వామి, గంట అయిపోతుంది, ఇప్పుడేమో ఏకాంత దర్శనం ఇస్తున్నావు, ఎవరూ లేరు. నేను పూజారి గారిని అడిగాను, స్వామి ఇంకొంచెం ముందుకు వెళ్ళి దర్శించుకోవచ్చా అని. పో అన్నారు. గర్భగుడిలోకి వెళ్ళిపోయా. నేను, నా అరుణాచలేశ్వరుడు తప్ప ఎవరూ లేరు అక్కడ. నేను ఒక్కడనే ఏకాంత దర్శనం చేసుకున్నాను. నాకు ఇప్పటికీ కళ్ళు చెమ్మతెలుతాయి. ఏం అదృష్టం, నేనేం చేశాను? నేనేం పట్టుకెళ్ళా? ఒక పువ్వు పట్టుకెళ్ళాలా? ఒక మారేడు దళం పట్టుకెళ్ళాలా? ఒక రూపాయి దక్షిణ ఇలా? ఏం అదృష్టం ఇది? ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుడు కృప కదా. సాష్టాంగ నమస్కారం చేసుకున్నా. ఎవరూ లేరు, నేను స్వామి ఎదురు ఇంకెవ్వరూ లేరు అక్కడ. ఇది జరిగింది ఏ మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో కాదు, అరుణాచలేశ్వరాలయంలో. ఆ స్వామికి నేనేమి చురణం తీర్చుకోగలను? కానీ దీనికి ముందు నాకు వేరే ఒక అనుభవం జరిగింది. అప్పుడే నేను ఒక కనెక్షన్ని ఫీల్ అయ్యి అరుణాచలేశ్వరంలో. అది స్వప్నంలో జరిగిన మరణానుభవం. అప్పటికి నాకు అరుణాచలేశ్వరం గురించి పెద్దగా వెళ్ళా, అంటే ఇది బిఫోర్ 2008. మీ దర్శనం మొదటిసారి దర్శనం చేసుకోక ముందు అప్పటికి రమణ మహర్షి ఎవరు కూడా నాకు తెలియదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే సుమారు ఒక 7th క్లాస్ 8th క్లాస్ నుంచి, నేనెవరు అనే ప్రశ్న నాకు ఎప్పుడూ ఉండేది. నేను ఎవరు, నేను మిర్రర్లో, అంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా ఐ కాంట్ రికగ్నైజ్ మై సెల్ఫ్, నన్ను నేను గుర్తుపట్టుకోలేను. అదే నేను చూస్తున్నది నేను కాదే, అంటే కనబడుతున్నది, చూడబడుతున్నది, చూసేది ఒక వేరు అనేటువంటి అనుభవం. ఇది కొంచెం వింతగా, ఇదేమన్నా సైకలాజికల్ డిజార్డరా అని అనిపించవచ్చు కొంతమందికి, కానీ సాధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది తెలుస్తుంది. నేను వేరు అనేది నాకు స్పష్టంగా తెలుస్తుంది, కానీ నేను ఎవరు అనేది తెలుసుకునేది ఇంకా క్వశ్చన్ మార్క్. అలానే ఇందాక చెప్పినట్టు స్వప్నంలో మరణానుభవం, మరణం ఎలా జరుగుతుంది అనేది స్వప్నంలో నేను ప్రగాఢంగా అనుభూతి చెందాను, కానీ ప్రత్యక్ష అనుభవం కాదు. ఆ మరణానుభవం జరుగుతున్నప్పుడు ఆ లోపల నేను అనేది నేను ఫీల్ అవుతున్నా. నేను వేరు, ఈ శరీరం వేరు. నేను లోపల నుంచి ఒక కదలిక కోసం ప్రయత్నిస్తున్నా ఆ మరణానుభవం జరిగేటప్పుడు. అంటే ఒక శరీరంలో ఏదైనా భాగాన్ని కదిల్చి నేను ఇంకా ఈ శరీరంతో ఉన్నాను అనిపించుకోవడానికి లోపల నేను ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాను, కానీ కుదరట్లా. అంటే లోపల నేనంటూ వేరుగా ఒకళ్ళు ఉన్నారు ఈ శరీరం కాకుండా, కానీ అది ఎవరు అనేది ఇంకా తెలుసుకోవాలి. ఇదే అనుభవం రమణ మహర్షికి ప్రత్యక్షంగా జరిగింది. ఆయనకి ప్రత్యక్ష అనుభవం, అది నేను వేరు అనడమే కాదు, నేను ఎవరో కూడా ఆయన తెలుసుకున్నారు. అందుకే జీవన్ముక్తులయ్యారు, అరుణాచలేశ్వరుడు పాదాల్లో కలిసిపోయారు. ఇది నేను మొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంటుంది రమణాశ్రమం ముందు, రమణ మహర్షి యొక్క ఆ హిస్టరీ గురించి రాస్తూ, ఆయనకి జరిగిన ఆ మరణానుభవాన్ని గురించి రాస్తూ ఒక డబుల్ కోట్స్లో ఉంటుంది, హూ యామ్ ఐ, నేను ఎవరు అని. అప్పుడు నేను ఒక్కసారి కనెక్షన్ ఫీల్ అయ్యా, అరే ఇలాంటి అనుభవం కదా నేను కల్లో అనుభూతి చెందింది. ఇది నేను రావాల్సిన చోటు, ఇది నా సాధనా బలానికి సరిపోయేటువంటి చోటు అని ఫీల్ అయ్యా. మరి స్వామి అలా అనుగ్రహించి ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు స్వామి. నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా కూడా
ఎప్పుడైతే నాకు అవుట్స్కట్స్లో అరుణాచలం యొక్క ఆ శిఖరం కనబడుతూ ఉంటుందో ఈ మనసులో మొదటిసారి అనుకునే మాట, అప్పా తండ్రి నేను వచ్చేసాను, ఇదే నా భావం. అటువంటి అలా అరుణాచలేశ్వరుడు నాకు సుమారు 55 నిమిషాలు దర్శనం ఒకరిని కాపలా పెట్టి కదలనీయకుండా చేసి అటువంటి దివ్యాన దర్శనం నాకు ప్రసాదించి, అంతేకాక ఏకాంత దర్శనం, నేను అరుణాచలేశ్వరుడు తప్ప ఎవరూ లేరు గర్భాలయంలో, అటువంటి అనుభూతిని దర్శనాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ తండ్రి అరుణాచలేశ్వరుడికి మనస్ఫూర్తిగా ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పుకుంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అరుణాచలేశ్వరుడి ఆశీర్వచనం అందాలని కోరుకుంటూ, అలాగే మీకు జరిగినటువంటి అనుభవాలు కూడా కామెంట్స్లో రాయండి. ఎందుకు అంటే మళ్ళీ ధర్మ ప్రచారం, మీ కామెంట్స్ చూసిన వేరే వాళ్ళకి ఎవరికైనా ధర్మం మీద భగవంతుడి మీద విశ్వాసం మరింత బలపడవచ్చు, అసలు లేకుండా విశ్వాసం మొదలవ్వచ్చు. అందుకు మీరు కూడా ధర్మ ప్రచారకర్తలు కావాలి. అందుకే మీ అనుభవాల్ని కూడా కామెంట్స్లో పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః.